పిల్లలు. జస్ట్ నిన్న కాక మొన్నే పుట్టినట్టుంటుంది. గెట్ రెడీ, మోహన్ ఇస్ థ్రోయింగ్ ఎ పార్టీ టునైట్. అదంతే ఇదంతే ఇదంతే అదంతే వయసంటే ఇంతే ఇంతేగా. కానీ చూస్తుండగానే ఎదిగిపోతారు, పెళ్ళిడికి వచ్చేస్తారు. మ్యాచ్ మంచి టెంప్టింగ్ రా. ఈ ఎన్ఆర్ఐ గాళ్ళు ఏంటే డబ్బు కోసం అమెరికా మీద, అమ్మాయిల కోసం ఇండియా మీద పడతారు. Really happy that our movie is finally releasing on 7th of December. And Shubhalekhalu is all about family, that every family would relate to it. And we are hoping our best. And thank you so much. We are really happy to be a part of it. Thank you. Shubhalekhalu vachesariki కంటెంపరీ క్యారెక్టర్స్ కానీ ఆ తెలుగు పద్ధతులు ఉంటాయి మా మూవీలో. అండ్ ఈ కాలంలో చాలా టైం నుంచి ఆ ఫ్యామిలీ మూవీస్ అలాంటివి లేవు. సో మా మూవీ ఫ్యామిలీ అంటే ఓన్లీ అమ్మ నాన్నలతో కాదు, కానీ అమ్మ మా తాత అత్తయ్యలు మామయ్యలతో అందరితో వెళ్ళి చూడొచ్చు. అలాంటి ఒక ఫిల్మ్ శుభలేఖలతో మేము వస్తున్నాము 7th December. ప్లీజ్ మమ్మల్ని బ్లెస్ చేయండి అండ్ గో అండ్ వాచ్ ఇట్ విత్ యర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు శుభప్రదంగా నెల్లూరులో మా శుభలేఖ ప్లస్లో సినిమా ఇక్కడ ప్రమోషనల్ ఈవెంట్ చేసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. సో శుభలేఖ ప్లస్లో ఈ సినిమాని ప్రత్యేకంగా మేము నెల్లూరుకి ఎందుకు వచ్చి మేము చేసుకుంటున్నాము అంటే, ప్రమోషనల్ ఈవెంట్ ఊరూరులో ఒక ప్రత్యేకత ఉందంటే, రాయలసీమ అటు నుంచి ఇటు నెల్లూరు ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేసెస్లో ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ని ఈ మధ్య చాలా తక్కువ అయిపోయింది చూడడం. ఒక ఫ్రెండ్లీ ఎమోషన్స్, కజిన్స్, మన పెళ్ళి, ఈ ఎమోషన్స్ అన్నిటిని కనెక్ట్ అవ్వడానికి మేము జెన్యున్గా అందరికీ కనెక్ట్ అవ్వడానికి మేము చెప్పడానికి ట్రై చేయడానికి ఇటు చుట్టుపక్కలంతా తిరుగుతున్నాం అండి. కంప్లీట్గా అందరికీ చేరువ అవ్వడానికి, చిన్న సినిమాని అందరిలోకి తీసుకెళ్ళడానికి మీ సపోర్ట్ మాకు చాలా కావాలి. మీడియా సపోర్ట్, మీ లవ్, మీ ఎఫెక్షన్, మీరు మమ్మల్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళడానికి మాకు ఆ శక్తిని, ఆ పవర్ని ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ మా సినిమా 7th December విఆర్ కమింగ్ టు థియేటర్స్ అండి. అండ్ మీరందరూ తప్పకుండా తప్పకుండా ప్లీజ్ ప్రమోటర్స్ అండ్ ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళండి బాగా ఈ సినిమాని. అండ్ అందరూ చూడదగ్గ ఒక వెరీ హార్ట్ఫుల్ ఫిలిం శుభలేఖ ప్లస్లు. అండ్ అందరం కొత్త వాళ్ళని యాక్ట్ చేసాము. బాటమ్ ఆఫ్ ద హార్ట్ని, గుండె లోతుల్ని టచ్ చేసే విధంగా ఉంటుంది సినిమా. సో మీరందరూ ఖచ్చితంగా మీ ఫ్యామిలీస్, అంటే సినిమా చూసి వచ్చిన తర్వాత మీ మీ తీపి గుర్తులన్నీ గుర్తొచ్చే విధంగా ఒక హార్ట్ఫుల్గా ఒక మంచి సినిమా చూసామనే ఫీలింగ్ ఉంటుందంటే డ్యామ్ ష్యూర్. అండ్ సినిమా బాగుంటేనే ఖచ్చితంగా అందరూ వేరే వాళ్ళకి చెప్పండి సినిమా చూడమని. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిలిం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ అండి. థ్యాంక్ యూ, లవ్ యూ. సో శుభలేఖలు, శుభలేఖ ప్లస్ లుక్ కొత్త మూవీ అండి. అంటే దాదాపు ఆల్మోస్ట్ న్యూ ఆర్టిస్ట్తో చేస్తున్నామండి. బట్ టెక్నీషియన్స్ అందరూ వచ్చేటప్పటికీ సీనియర్ టెక్నీషియన్స్ అండి అందరూ. ఇప్పుడు మా రైటర్ జనార్దన్ గారు దాదాపు 20 ఇయర్స్గా సినిమాతో అనుబంధం ఉంది, రైటర్ అండ్ ప్రొడ్యూసర్ ఆయన. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రాధాకృష్ణ గారు మీకు తెలిసిందే, ఆనంద్, గోదావరి, చందమామ, వీటన్నిటికీ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. సో అండ్ ఎడిటర్ మధు కూడా సీనియర్, దిల్రాజు కంపెనీలో చాలా పెద్ద సినిమాకి వర్క్ చేశాడు. టిల్ ఊపిరి వరకు నేను కూడా ఊపిరికి అసోసియేట్ వర్క్ చేస్తున్నాను. సో నేను బోయపాటి గారు అండ్ వంశీపాటిపల్లి గారితో అసోసియేట్గా వర్క్ చేశానండి. సో మా కెమెరాన్ మురళీమోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ రాయలసీమ నుంచి, ఆయన కూడా నేషనల్ అవార్డు రహిత ఆయన కూడా మూవీకి. సో టెక్నీషియన్స్ అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు. బట్ ఈ కథ ప్రకారం అంటే ఒక ఫ్యామిలీకి కనెక్టింగ్గా ఉండాలి. ప్రజెంట్ జనరేషన్లో ఏదైతే ఒక ఫాస్ట్ జనరేషన్ ఉంది పిల్లలది అందరిది, సో దాని తగ్గట్టుగా పేరెంట్స్కి పిల్లలకి ఉన్న చిన్న గ్యాప్ ఉంది. ఆ జనరేషన్ని వీళ్ళు అందుకోలేకుండా ఆ గ్యాప్ని ఎలా కవర్ చేసుకుని ఒక కంప్లీట్ ఫ్యామిలీ లాగా ఎలా తయారనేది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా అండి, యూత్ని కలుపుకొని. సో ఇలాంటిది ఒక న్యాచురల్ మూడ్లో చేశామండి సినిమా అంతా. సో ఆ న్యాచురాలిటీకి తగ్గట్టుగా మనకు పక్కింట్లో జరుగుతున్న కథ ఇది అనిపించాలి కథ ప్రకారం.
సో అందరికి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవ్వాలని చెప్పి అందుకని కొత్త ఆర్టిస్ట్ తో ట్రై చేసాం అండి. దాదాపు ఒక 25 మెంబర్స్ అందరూ కొత్త వాళ్ళండి, కొత్త ఆర్టిస్ట్ తో. సో ప్రమోషన్ లో భాగంగా ఇలా వచ్చామండి. చాలా రిసీవింగ్ చాలా బాగుందండి అందరిది, ప్రెస్ కానీ కాలేజెస్ కానీ. చాలా థ్యాంక్ యూ అండి. అండ్ డిసెంబర్ 7 వస్తున్నాం మేము, డిసెంబర్ 7 రిలీజ్ చేస్తున్నాం. సో మీరందరూ ఆదరిస్తారు అనుకుంటాం. థ్యాంక్ యూ. సో తను సాయి శ్రీనివాస్ హీరో, ఈ అమ్మాయి ప్రియా వట్లమణి, అండ్ అమ్మాయి దీక్ష శర్మ, ఇద్దరు హీరోయిన్స్, ఈ అబ్బాయి హీరో అండి. ఇంకా సీనియర్ ఆర్టిస్ట్ కూడా ఉన్నారు, అంటే ఐ మీన్ కొత్త వాళ్ళైనా, అంటే ఒక 2 సినిమాలు చేసిన వాళ్ళు కూడా, వంశీ గారు, అప్పాజీ గారు అండ్ మోనా, వీళ్ళంతా. అంటే ఎవ్రీ క్యారెక్టర్కి ఒక సెన్సిబుల్గా ఉంటుందండి అన్ని క్యారెక్టర్స్. అందరు చాలా బాగా చేశారు. సో చాలా హోప్ఫుల్గా ఉన్నాము. కానీ ఇదంతా కథకు ఒకవైపు, మరి రెండో వైపు అసలు దానికి పెళ్లి ఇష్టమేనా? డివోర్స్ వచ్చాయని నా పెళ్లికి ఒక్క గంట ముందు చెప్పినా నేను రెడీ. వెయ్యి అబద్ధాలు చెప్పైనా ఒక పెళ్లి చేయాలనుకునేది నాటితరం అయితే, ఒక్క అబద్ధం కూడా చెప్పకుండా పెళ్లి చేసుకోవాలనుకునేది నేటితరం. మోహన్కి రాత్రి జరిగింది చెప్పాయి.